Hello students, welcome to my channel. If you are watching my channel first time, please subscribe. For more updates, click the bell icon. For your old question paper solutions, type this question ID in YouTube search. You will find the answer directly. Let's come to the question. Two bodies of different masses are dropped from a height of 2 meters and 8 meters respectively. The ratio of the time taken by them is. అంటే ఇక్కడ మనకి ఏమి ఇచ్చాడంటే అట టూ డిఫరెంట్ మాసెస్ ఉన్న రెండు బాడీస్ని డిఫరెంట్ హైట్స్ నుంచి, అంటే ఫస్ట్ దాని హైట్ నేను అనుకున్నాను అంటే హెచ్ వన్ అనుకున్నాను, అది ఎంత ఇచ్చాడంటే మనకి 2 మీటర్స్ ఇవ్వడం జరిగింది. సో దీన్ని నేను డిస్టెన్స్గా కూడా తీసుకుంటున్నాను, అంటే S1గా రాసుకుంటున్నాను. సో సెకండ్ హెచ్ టూ ఈక్వల్స్ టు ఎంత ఇచ్చాడంటే మనకి 8 మీటర్స్ హైట్ నుంచి డ్రాప్ చేసాడట. అంటే ఆ సెకండ్ బాడీ అనేది ట్రావెల్ చేసిన డిస్టెన్స్ S2 అనేది 8 మీటర్స్ అయింది. సో ఆ రెండింటిని కూడా డ్రాప్ చేశారు కాబట్టి ఇనీషియల్ వెలాసిటీ U ఈక్వల్స్ టు ఏమవుతుందంటే 0 అవుతుంది. ఫస్ట్ బాడీ ట్రావెల్ చేయడానికి టైం T1 అనుకున్నట్లయితే, సెకండ్ బాడీ ట్రావెల్ చేయడానికి టైం T2 అనుకున్నట్లయితే మనల్ని అడిగింది ఏంటంటే T1 ఈస్ టు T2 ఈక్వల్స్ టు ఎంత అనేసి అడిగాడు. ఇక్కడ బాడీస్ అనేవి రెండు బాడీస్ తీసుకున్నట్లయితే ఒక బాడీ అనేది ఓకే ఫర్ ఎగ్జాంపుల్ 2 మీటర్స్ నుంచి ఇలాగా డ్రాప్ చేయడం జరిగింది, ఇంకొకటి 8 మీటర్స్ నుంచి డ్రాప్ చేయడం జరిగింది. సో ఇక్కడ ఫ్రీలీ ఫాలింగ్ బాడీ కాబట్టి ఇక్కడ యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ అనేది యాక్ట్ చేస్తుంది కాబట్టి జీని కూడా మనం దాని యొక్క త్వరణం అనేది యాక్సిలరేషన్ జీగా తీసుకోవచ్చు. ఇప్పుడు మనం చూసినట్టయితే ఫస్ట్ బాడీ అనేది ట్రావెల్ చేయడానికి ఎంత టైం పట్టిందో ఫైండ్ అవుట్ చేయడం కోసం ఈక్వేషన్ ఆఫ్ మోషన్ తీసుకున్నట్లయితే ఎస్ ఈక్వల్స్ టు జనరల్గా మనకు ఫార్ములా ఎస్ ఈక్వల్స్ టు యూటీ ప్లస్ ఆఫ్ ఏటీ స్క్వేర్. మరి ఏ ఫస్ట్ బాడీకి తీసుకున్నట్లయితే UT1 AT1 స్క్వేర్గా తీసుకున్నాను నేను ఇక్కడ. ఓకే S1 మనకి U అనేది ఎంతంటే 0 కాబట్టి S1 మనకి ఎంత ఇచ్చాడు 2 మీటర్స్ ఇచ్చాడు. 2 ఈక్వల్స్ టు U అనేది 0, 0 ఇంటూ T1 ప్లస్ ఆఫ్ A అంటే మనకి యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీకి ఈక్వల్ కాబట్టి G అండ్ T1 స్క్వేర్. దట్ ఎంప్లాయీస్ ఏం రాసుకోవచ్చంటే 0 ఇంటూ T1 అనేది T1 అవుతుంది, దట్ ఈక్వల్స్ టు ఆఫ్ G T1 స్క్వేర్. ఇప్పుడు మనం T1 స్క్వేర్ని రాసుకోవడం కోసం ఈ 2ని ఇటు సైడ్ పంపిస్తే దట్ ఎంప్లాయీస్ T1 స్క్వేర్ ఈక్వల్స్ టు 2 2 సార్ 4 అవుతుంది, 4/G అవుతుంది. దిస్ ఇస్ కాల్డ్ ఈక్వేషన్ నెంబర్ 1. నౌ ఫర్ ద సెకండ్ బాడీ, సెకండ్ బాడీకి తీసుకున్నట్లయితే ST ఈక్వల్స్ టు ఏం రాసుకోవచ్చుంటే UT2 ప్లస్ ఆఫ్ AT2 స్క్వేర్గా రాసుకోవచ్చు. దట్ ఎంప్లాయీస్ S2 ఎంత హైట్ నుంచి అన్నాడు మనకి 8 మీటర్లు అన్నాడు కాబట్టి 8 ఈక్వల్స్ టు ఇనీషియల్ వెలాసిటీ అనేది 0 అండ్ T2 ప్లస్ ఆఫ్ GT2 స్క్వేర్. సో ఇక్కడ కూడా మనకి 0 ఇంటూ T2 ఏమవుతుందంటే 0 అవుతుంది కాబట్టి దట్ ఎంప్లాయీస్ ఏం రాసుకోవచ్చు అంటే 8 ఈక్వల్స్ టు ఆఫ్ G2 T2 స్క్వేర్. ఇక్కడ T2 స్క్వేర్ కావాలి కాబట్టి మనం T2 స్క్వేర్ని అటు సైడ్ ఉంచినట్లయితే ఈ 2 ఇటు సైడ్ ఈ 2 అనేది ఇటు సైడ్కి వెళ్తే 2 8 16 అవుతుంది, 16/G. దిస్ ఈజ్ కాల్డ్ ఈక్వేషన్ నెంబర్ 2. మనకి ఇక్కడ T1 ఈస్ టు T2 కావాలి కాబట్టి ఏం చేద్దామంటే ఈక్వేషన్ 1/ఈక్వేషన్ 2 చేస్తే T1 స్క్వేర్ బై T2 స్క్వేర్ ఈక్వల్స్ టు 4/G/16/G. సో ఇక్కడ జీజీ క్యాన్సిల్ అయిపోయింది అనుకోండి, జీజీ క్యాన్సిల్, ఈ 4 అనేది ఈ 16లో మనకి 4 టైమ్స్ క్యాన్సిల్ అయింది, అంటే మనకి ఏమవుతుందంటే ఇక్కడ 1/4 అవుతుంది. దట్ ఎంప్లాయీస్ T1 బై T2 చేసినట్లయితే ఏమవుతుందంటే స్క్వేర్ రూట్ చేసినట్లయితే 1/2 అవుతుంది. దట్ ఎంప్లాయీస్ T1 ఈస్ టు T2 అడిగారు కాబట్టి మనల్ని 1:2 అవుతుంది, అంటే ఆప్షన్ థర్డ్ ఆప్షన్ కరెక్ట్. థ్యాంక్ యూ.